టెక్నాలజీతో ఎలాంటి పనినైనా ఈజీ చేయొచ్చని నిరూపిస్తున్నాడు హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన విజయవర్ధన్. విదేశాల్లో లక్షల్లో జీతాన్ని వదులుకుని పేదోడి సొంతింటి కల సాకారం చేసేందుకు శ్రమిస్తున్నారు. వంద గజాల్లో ఇంటి నిర్మాణాన్ని కేవలం 2 లక్షల రూపాయల్లోనే పూర్తి చేస్తానంటున్నాడు. అతి తక్కువ ఖర్చుతో ఇండ్లు కట్టిస్తానంటున్న విజయవర్ధన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. సొంతిల్లు కట్టుకోవాలన్న కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇసుక ఇటుక సిమెంట్ ఖర్చులు పెరిగిపోతున్నందున వాళ్ళకున్న ఆశను కూడా చంపుకుంటున్నారు. కానీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో తక్కువ ఖర్చుతోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. అలాంటి ఓ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీసరికి అతి సమీపంలో ఉన్న రాంపల్లిలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి సంబంధించిన ప్రాజెక్టు ఉంది. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము. ఇది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ బ్రిక్స్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ అన్ని విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు విజయవర్ధన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఇంటర్లాగింగ్ అంటే ఏంటి, అసలు ఈ వీటి వల్ల ఖర్చు తక్కువ అంటున్నారు, ఎట్లా సాధ్యపడుతుంది? చూడండి మేడం, ఇప్పుడు ఇంటర్లాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మన టెంపుల్స్ పురాతన జన్మలో మన అంటే పురా ఇన్ హిస్టరీలో మన టెంపుల్స్ మొత్తం అంతా ఇంటర్లాకింగ్ టెక్నాలజీ మీదనే ఆధారపడే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఎలా అంటే ఆ టైంలో సిమెంట్ లేదు, ఉసుక లేదు, ఇటుక లేవు. ఏంటంటే ఒక గ్రనైట్ స్టోన్ని వాళ్ళు మంచి క్రాఫ్టింగ్ చేసి ఒక దాంట్లో ఒకళ్ళు కూర్చోబెట్టేవాళ్ళం. ఇప్పుడు నేను ఇది ఎందుకు తీసుకొచ్చానంటే మేడం, సింపుల్గా క్వశ్చన్, ఇటుక మధ్యలో సిమెంట్ లేదు, ఖర్చు మీరు అడిగారు ఖర్చు తగ్గి ఎలా తగ్గుతుంది అని చెప్పి, ఇటుక మధ్యలో నేను సిమెంట్ పెట్టాను, దీనికి అస్సలు కోటింగ్ చేయను. ఇక్కడనే మనకు అర్థమైపోతుంది శాండ్ అనేది మనకి ఎక్కువ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయిందంటే శాండ్ కాస్టింగ్ అనేది ఈరోజు ఒక రేటు ఉంటుంది, రేపు ఒక రేటు ఉంటుంది, తర్వాత ఒక రేటు ఉంటుంది, ఈ ఫ్లక్చువేషన్ ఉంది. బట్ వేరాస్ నేను యూజ్ చేసే ఇంటిగ్రెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాండర్డ్ కాస్టింగ్ ఇంటిగ్రెన్స్ అనమాట. అంటే ఒక ఇటుకను తయారు చేయడానికి దాంట్లో ఏ ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, అది ఎంతవరకు బయట ఇటుకలతో పోలిచినా లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంత సేఫ్ అని ఎట్లా చెప్తారు? ఎవరైతే రోబో శాండ్ అనేది కనుక్కున్న మనిషి మన కీసరలోనే ఉన్నాడు ఆయన కూడా. సో ఆయన ఏం చేస్తాడంటే గ్రనైట్ పౌడర్ని క్రష్ చేసి క్వారీల నుంచి అది రెసిడ్యూర్ ఏదైతే ఉందో దట్ హీస్ యూజింగ్ ఇట్ ఇన్ ది కన్స్ట్రక్షన్ పర్పస్. సో నేనేం యూజ్ చేస్తానంటే ఇప్పుడు నార్మల్లీ మన కాంక్రీట్ కాలమ్స్ ఎలా అయితే చేస్తామో 20 mm కంకర్ వేస్తాము, శాండ్ వేస్తాము, రోబో శాండ్ వేస్తాం, సిమెంట్ వేస్తాం, కొంచెం అంతా ఫ్లై యాష్ వేస్తాం. సేమ్ మిక్చర్ ఐమ్ డూయింగ్ ఇట్ ఇన్ మై బ్రిక్. నేనేం చేస్తాను అని అంటే 6 mm కంకర్ వేస్తాను, రోబో శాండ్ వేస్తాను, సిమెంట్ వేస్తాను, ఫ్లై యాష్ వేస్తాను. సో ఇది తీసుకొని వచ్చి అక్కడ మిక్స్ రేషియోస్లో ఒక 3 మినిట్స్ అక్కడ మిక్స్ చేస్తాను. మిక్స్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత హైడ్రాలిక్ దాంట్లో వచ్చింది, కంప్రెస్ అవుతుంది కింద మీద 500 kgs తోటి కంప్రెషన్ అయిపోయి దాని లోపల ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ అనేది ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఎంత కంప్రెషన్ అవుతుందో అంత స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. 14 డేస్ ఖచ్చితంగా వాటర్ క్యూరింగ్ చేసి 14 డేస్ తర్వాత ఒక 7 డేస్ నేను ఎండబెట్టేసి 8th డే నేను డెలివరీ పంపిస్తాను కస్టమర్కి. సో దిస్ ఇస్ వాట్ ద ప్రొసీజర్ ఇస్. ఇప్పుడు యూజువల్లీ మనకి దొరికే ఇటుకలు ఎలా ఉన్నాయని అంటే చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఏదో నా ఇటుకనే హైలైట్ ఇటుకనే అయితే నేను మాట్లాడను. కాకపోతే ఏంటంటే మనం చూసిన దానికి మించింది ఇంకా ఉన్నాయి ప్రపంచంలో. వై కాంట్ వీ యూజ్ దెమ్ టు బెటర్మెంట్ ఆఫ్ ఆర్ లైఫ్ స్టైల్? ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి అని అంటే ప్రతి మనిషికి ఒక 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు. నేను 2.5 లక్షలలో కంప్లీట్ అయిపోద్ది. నాట్ బ్యాడ్ ఇస్ అంటే. సో ఆ విధంగా నేను తీసుకున్నాను. ఒక ఇటుక 20 సెకండ్లలో రెడీ అయినా కూడా దాన్ని క్యూరింగ్కి సంబంధించి ఒక 14 డేస్ టైం తీసుకున్నాకనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి పంపిస్తామంటున్నారు. ఇప్పటివరకు ఎన్ని కన్స్ట్రక్షన్స్కి మీ ఇటుకను యూజ్ చేస్తారు? అప్రాక్సిమేట్లీ ఇప్పటికి 24 సైట్స్ అయ్యాయి, కంప్లీట్ అయ్యాయి మేడం. ఏంటంటే చుట్టుపక్కల తెలంగాణలో కామారెడ్డికి పంపించాను, వరంగల్ పంపించాను, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లకు పంపించాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నేను ఒక 22 ఎకర్స్ కాంపౌండ్ వాల్ చేస్తున్నాను, ఇంకోటి మెదక్లో ఒక 18 ఎకర్స్ కాంపౌండ్ వాల్ చేస్తున్నాను, భోగారంలో ఒక 4 ఎకర్స్లో ఒక G+1 వాల్ కడుతున్నారు, వాళ్ళకి సప్లై చేస్తున్నాను. మళ్ళీ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అక్కడ సప్లై చేస్తున్నాను. సో ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ అనదర్ మంచిగా అనిపించేది ఏంటి అని అంటే కొంతమందికి ఎటువంటి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నా ఇటుకలతో వాళ్ళు కట్టుకుంటున్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్. ఫస్ట్ మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? నాకు తెలిసి మీరు న్యూజిలాండ్లో జాబ్, లక్షల్లో బిజినెస్ జాబ్ ఉండేదంట, అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చి మళ్ళీ మీ ఇటుకని ఇంట్రడ్యూస్ చేయడం, తక్కువ ఖర్చుతో ఇల్లు సాధ్యమవుతుంది అని చెప్పడం వెనకల ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏం లేదు మ్యామ్, ఐ వాజ్ హావింగ్ ఎ లవ్లీ లైఫ్ అప్ దేర్. కానీ ఏంటంటే ఒక వెల్త్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటామని వచ్చాక ఏదన్నా కొత్తదనం చేస్తేనే మంచి ఉంటుంది అని. సో అక్కడనే నేను ఒక గేమ్ ప్లాన్ అనేది నేను చేసుకున్నాను. ఎలా అని అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేసుకున్నాను. ప్రాజెక్ట్ రిపోర్ట్లలో నేను ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ స్కోప్లో మన తెలంగాణకు వచ్చిన వెంటనే ఒక చదువుకున్నోడికి చదువు
చదువు లేనోడికి చెప్పడం బెటర్. ఓకే, సో యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ చేంజ్, ఒక కొత్తదనం అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో యాజ్ ఏ మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళేది అలా అని నాకు నచ్చట్లేదు. సో ఐ థాట్ ఆఫ్ నేను దీని మీద ఒక సపరేట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుంది మన తెలంగాణలో అని చూసి దెన్ ఐ కేమ్ హియర్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. మన ఇండియాలో ఒక తెలంగాణలోనే ఉందా ఈ ప్రాజెక్ట్, బయట కూడా ఎక్కడైనా చూసి మీరు ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఉన్నాయా? తెలంగాణలో ఐఎమ్ జస్ట్ అన్ ఇంట్రడ్యూసర్ మ్యామ్. ఇండియాలో ఆల్రెడీ మన కేరళ, తమిళనాడు, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, తమిళనాడు వీళ్ళందరూ ఈ మనం ఇక్కడ ఎలా అయితే రెడ్ బ్రిక్స్ అని కట్టుకుంటామో అక్కడ వాళ్ళు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని అవే బ్రిక్స్ యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, 90% ఆఫ్ ది పాపులేషన్ అనేది ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి. ఎందుకు అని అంటారు అని అంటే అక్కడ 90% ఎడ్యుకేషన్ రేట్ ఉంది మ్యామ్. సో దే నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ సో మన దగ్గర ఉన్నది కానీ ఏంటని అంటే మన దగ్గర ఎవరో ఒకరు శ్రీకారం అనేది చుట్టాలి. సో ఐ థాట్ ఆఫ్ లైక్ డూయింగ్ సంథింగ్, సో అలా అని చెప్పి తీసుకుని రావడం జరిగింది. సో ఇదే ప్రాజెక్ట్లో ఈ విజయవర్ధన్ గారు ఒక మోడల్ హౌస్ని నిర్మించారు. ఆ మోడల్ హౌస్కి టైం ఎంత పట్టింది, ఖర్చు ఎంత పట్టింది అన్న విషయాలను మోడల్ హౌస్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్లాగింగ్ బ్రిక్స్కి సంబంధించిన మోడల్ హౌస్లో ఉన్నాము. మరి మోడల్ హౌస్ వచ్చేసి 100 గజాల్లో నిర్మించారు. దీన్ని కట్టడానికి ఎంత సమయం పట్టింది, ఎంత ఖర్చు అయింది మనం తెలుసుకుందాం. విజయవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే తక్కువ సమయంలో అంటున్నారు, సో ఇంటర్లాగింగ్ అనేది ఎట్లుంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కట్టే విధానం ఎలా అంటే మనకి ఒక 5 సిమెంట్ బ్యాగులు, 1 టన్ను రోబో శాండ్ మళ్ళీ మరియు ఒక 3800 ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావాలి. ఎందుకంటే ప్రతి ఇంటర్లాకింగ్ బ్రిక్లో ఒక మెయిల్ సాకెట్ ఉంటుంది, ఒక ఫీమేల్ సాకెట్ ఉంటుంది. సో అలా మీరు చూసినట్టయితే ఈ బ్రిక్లో ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. సో దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి దూర్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కింద ఒక సిమెంట్ లెవెల్స్ తీసుకొని వచ్చాను. లెవెల్స్ తీసుకొని వచ్చి ఒక దాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మీదికి వచ్చేసరికి ఇలా పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడక్కడ నేను కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఒక విండో ఫ్రేమ్స్ అనేది వస్తుంది. ఇంటర్లాకింగ్ అనేది బ్రిక్స్కి బ్రిక్స్ మధ్యలో చేసిండ్రు కదా, 100 గజాల ఇల్లు తీసుకుంటే మనకి ఈ ఇంటర్లాకింగ్ సంబంధించి బ్రిక్స్కి సంబంధించి ఇల్లు కడితే ఎంత టైం, ఎంత ఖర్చు? నార్మలీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మనకి ఒక 11,000 ఎర్రిటికల్ కావాలి, 100 సిమెంట్ బ్యాగులు కావాలి, మళ్ళీ ఒక 16 నుంచి 20 టన్ల ఉష్క కావాలి. బట్ వేరాజ్ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి సంబంధించి నాకు కావాల్సిన ఒక 5 సిమెంట్ బ్యాగులు, 1 టన్ను రోబో శాండ్ ఇంకా 3800 ఇటుకలు. సమయం వచ్చేసి 10 నుంచి 15 రోజులలో ఒక 4 మేస్త్రీలు కలిపి పని చేయొచ్చు. బట్ వేరాజ్ విత్ అదర్ బ్రిక్స్ మనకు ఒక 10 మంది కావాలి. టైం టేకింగ్ వచ్చేసి 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు అవుతుంది మేడం. సో ఇటుకకు ఇటుకకు మధ్యలో సిమెంట్ లేకపోతే బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందా? అట్లాగే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్కే 1 ఇయర్లో క్రాక్స్ రావడం, అట్లాగే వాటర్ లీకేజ్ అవ్వడం ఉంటుంది. అంటే వాల్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు వాటర్ లీకేజ్ అవ్వకుండా, అట్లాగే ప్లాస్టరింగ్ విషయంలో? ఒకసారి నేను మొత్తం అంతా వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే నేను అనేది ఒక కెమికల్ అనేది ఉండదు, అది నేనే సప్లై చేస్తాను. ఆ కెమికల్ అనేది పేస్ట్ ఇలా పెట్టేస్తారు. కెమికల్ పేస్ట్ పెట్టేసిన వెంటనే నేను కోర్స్ పుట్టి పెట్టేస్తాను. కోర్స్ పుట్టి అయిపోయిన వెంటనే దీని ఒక దీన్ని పేపర్ కొట్టేసి ప్రైమర్ వేసేసి పెయింట్ వేసేస్తే ఇలా వస్తుంది మనకు, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది పెయింట్లో మనకి అక్రిలిక్ బేస్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్రిలిక్ బేస్డ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే నీళ్ళు అనేది తీసుకోదన్నమాట పెయింట్ అనేది. మళ్ళీ ఇది ఎక్స్టర్నల్ గోడల నుంచి మనకు నీళ్ళు రావాలి అని. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మొన్న 1 వారం రోజులు కంటిన్యూస్గా వాన పడ్డది. ఈ పర్టికులర్ గోడకి నేను ఎన్కల టెక్స్చర్ అనేది ఏం పెట్టలేదు కాబట్టి నాకు చెమ్మ అనేది వచ్చింది. బట్ వేరాస్ ఈ గోడకి నేను ఎక్స్టర్నల్గా టెక్స్చర్ పెట్టాను. సో నాకు ఎటువంటి చెమ్మ అనేది రాలేదు. సో టెక్స్చర్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇలా ఉంటుందండి. సో ఇది పెట్టేసాను అనుకోండి, ఇది అక్రిలిక్ బేస్డ్ అనమాట. దీని బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ గోడ మీద నేను నీళ్ళు పోసాను అనుకోండి, ఈ గోడ నీళ్ళు తీసుకుంటుంది, అంటే వాటర్ అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. బట్ వేరాజ్ నేను ఈ గోడ మీద నేను నీళ్ళు పోస్తే అక్రిలిక్ బేస్డ్ కాబట్టి మొత్తం నీళ్ళు అనేది బయటికి పంపించేస్తుంది. ఇప్పుడు ఇది మళ్ళీ పెయింట్, ఒకసారి ఇంటర్నల్గా మనం పెయింట్ చేసేసుకున్నాము కాబట్టి మొత్తం అనేది వాటర్ అనేది మొత్తం పంపించేస్తుంది బయటికి. సో దిస్ ఇస్ ద మేజర్ బెనిఫిట్స్ అండి. ఓవరాల్గా తక్కువ ఖర్చుతో తక్కువ సమయం ఇవన్నీ కాన్సెప్ట్ తోటి మీరు ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు కదా, తెలంగాణ పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రాజెక్ట్ గురించి, ఎట్లా మున్ముందు రోజుల్లో ఎట్లా ముందుకోవాలనుకుంటున్నారు? మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షల రూపాయలలో కంప్లీట్ అయిపోతుంది, ప్లస్ సైమల్టేనియస్లీ తక్కువ ధరలో తక్కువ బడ్జెట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ తక్కువ మేసని, ఇంకా 90% ఆఫ్ వాటర్ అనేది మీరు యూస్ఫుల్ అంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హై క్వాలిటీ ఇంట్లో మీరు ఉంటారు, అదండి నేను చెప్పగలుగుతున్నాను.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కాస్ట్ ఎక్కువ కాబట్టి వెనకడుగేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అంటున్నారు. కెమెరా పర్సన్ అశోక్ తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.